ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిదే. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నగరంలోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిన వైనంపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. కురుస్తున్న వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నగరాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రాజమండ్రి, కాకినాడ, ఇతర పట్టణాలన్నీ కూడా దుర్భరమైన పరిస్థితులు పలు చోట్ల నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ వద్ద పరిస్థితి చూడొచ్చు. ఏదైతే ముందు నుంచి కూడా రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ కంబాల చెరువు ప్రాంతం అంటే చిన్నపాటి వర్షానికి ఏదైతే ఇక్కడంతా కూడా జలమయం అవుతుంది. అదేవిధంగా ఈ రాజమండ్రిలోని రైల్వే స్టేషన్ ప్రాంతం, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రయాణికులు కానీ లేదా ఇక్కడ స్థానికులు కానీ వాహనాలతో ఇక్కడ పడుతున్న పరిస్థితి అయితే అవుతాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ బస్ స్టాండ్ వద్ద కూడా చూస్తున్నాం, ఏదైతే నీటి ముంపులో ఉండి జనం అందులో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చూస్తే కనుక గత ఈ 4వ రోజులు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఈ వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో మరింతగా ఈ అల్పపీడనం కనుక తీవ్రత మరింత ఉంటే మరింతగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందిగా పరిస్థితులు ఉంటాయి. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇక్కడ స్థానిక ఆటో డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ మనకి ఇక్కడ మీ హైటెక్ బస్ స్టాండ్ దగ్గర పరిస్థితులు ఏంటండి, ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది చెప్పండి. ప్రతిసారి చిన్న వాన వచ్చినా ఇలాగ మునిగిపోతుంటుందండి, ఇలాగ సెట్ చేరిపోద్ది, ఇలాగ గంట అలాగ ఉండిపోద్దండి. ఫుల్గా పెద్ద కాలువ గట్ట ఫుల్గా వచ్చేద్దండి, ఒక గంట అలా ఉండిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి పరిస్థితి. రాజమండ్రిలో ఇలా ముంపు సమస్య ఉన్న ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. వాగులు, కాలువలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితిలో ఇప్పటికే నిన్న ఏదైతే ఏలేరు వాగులో ఒక యువకుడు కూడా గల్లంత కావడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీలో ఏదైతే ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు అయితే జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటికే చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే అత్యధికంగా సీతనగరం మండలంలో 99 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇప్పటికి వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా మండలాల అధికారులను కలెక్టరేట్ నుంచి అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి అయితే తీవ్ర దుర్భరంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నీరు కనుక ఎక్కువ రోజులు ఇలాగే నిల్వ ఉండిపోతే దోమల వ్యాప్తి మరింతగా పెరిగి వ్యాధులు తీవ్రత మరింతగా పెరుగుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం మీద వర్షాలు తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల్ని, లోతట్టు ప్రాంతాల వారిని అయితే తీవ్రంగా అతలాకుతలం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ రవితే వరప్రసాద్, న్యూస్, రాజమండ్రి.